కట్ అయిందా? అయింది. అదే ఏంటి, శ్రీని చెప్పాడు కదా ఫో మాట్లాడదామే దాని, చెప్పాను శ్రీని గారితో. నువ్వు కలిసి మాట్లాడతావా లేదంటే ఇంకా ఏం చెప్పాలి? నీ మొహం అయితే చూడదంట, నువ్వు చాలా చేసావు. మీ అమ్మాయి దిగజారి వచ్చి అడిగింది కూడా రికార్డులు చేసి అందరికి వినిపించావు. నీ ముఖం అయితే చూడదంట. కేసు అంటావు, నువ్వు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేయించుకుంటే ఆమె వస్తుందంట, ప్రాబ్లం లేదు, లేదా కోర్టులో అంటే కోర్టుకైనా వస్తుందంటే నిన్నైతే కలవదంట అని చెప్పాను. సరే చెప్తాను. మళ్ళీ చేశారా? చేశాడా బుజ్జి మళ్ళీ? లేదు లేదు చేయలేదు. రెండు సార్లు ఎన్నిసార్లు చేశాడో ఒకసారి మాట్లాడదాం, తను పిలిపించండి నేను మాట్లాడాలని అన్నాడంట. ఓకే ఓకే. లేదా నేను రమ్మంటే తను ఉన్న దగ్గరికి నేను వస్తాను పోనీ మాట్లాడదాం అన్నాడంట. ఓకే సరే సరే, ఇలాగ చెప్పండి. ఆ అమ్మాయి మంచిగానే ఆలోచించి నాన్నతో కూడా నైట్ చెప్పింది, పోనీలే ఎదవా అమ్మానం అని చెప్పి చెప్పుకున్నాం. మేము పొద్దున్న వచ్చి అడిగాము, సరే నీకు ఇష్టం ఒకసారి మరి లేకపోతే మాట్లాడు వచ్చి చూడొచ్చు చిచ్చి. ఒకసారి. అస్సలు ఎదవాడు ఏం చేశాడు తెలుసా? ఆ కారులో మాట్లాడాను కదా, కారులో ఎక్కి తల బాదుకుని ఏడ్చి, ఆ ఎదవ అది రికార్డ్ చేశాడు దరిద్ర పెదవ. ఏమని నేను ఏడ్చిని నేను మాట్లాడిని, ఎక్కడ ఎక్కడ ఏడిచినవి? నేను కారులో ఎక్కాను కదా మీరు కింద ఉన్నప్పుడు. నేను కారులో ఎక్కినప్పుడు ఫ్రంట్ సీట్లో ఒకడు ఉన్నాడు, మా కేసు ఉన్న ప్రాబ్లం లేదన్నాడని చెప్పా కదా. ఆ కూర్చున్న మాటలు కూడా రికార్డ్ చేసి ఎస్సీకి పంపించారు వాళ్ళ రికార్డింగ్. చూడండి కారులో ఈ అమ్మాయి అలా మాట అందుకేలా ఉంది. నేను నువ్వు రేపు జైలుకి వెళ్ళిపోతావంటే ఇడు అంటాడు, ఎవరు చెప్పారు అని అంటున్నాడు అని మళ్ళీ ఏదో సాయికి నాకు ఏదో ఉన్నట్టు క్రియేట్ చేసి చెప్పాడంట. నేను మనం అనుకున్నాం కదా పోతే ఫోన్ తీసేసుకుందామని ఉండండి. కార్లో రికార్డింగ్ చేసి పంపించాడా? ఆ మాటలన్నీ రికార్డింగ్ చేసి ఎస్సీకి పంపించాడంట. ఎందుకంటే మా ఫ్రెండ్ వెళ్ళాడు కదా టచ్లోకి, చెప్పే కదా మొన్నటి ఇంటి ఎస్సీతో. ఈ అమ్మాయి ఇలా మళ్ళీ ఇంకోటి నాకు పిచ్చి అని చెప్తున్నారంట. మరి అది తప్ప కదా, అమ్మాయికి పిచ్చి ఈ అమ్మాయికి బుర్ర పనిచేయదు, పక్కన వాళ్ళు వాళ్ళలో చెప్తే ఎగిరేత్త చేసేస్తుంది, బుర్ర పనిచేయదు. మళ్ళీ పెళ్ళి అని అడిగింది, మళ్ళీ కారులోకి ఎక్కిలేలా మాట్లాడింది అని. మనం ఎలాగా సరే నేను దిగజారి తగ్గి మనం వెళ్ళి మనం అందరం సిగ్గు లేకుండా వెళ్ళండి అడిగినప్పుడు ఇష్టం లేదన్నాడు, వదిలేచ్చు కదా. ఎన్ని రికార్డులు చేసి ఎస్సీకి పంపించి బుర్రలు పనిచేవి ఎదవలేరు, తప్పుడు కేసు పెట్టారు నా మీద, ఫాల్ట్ కేసు ఇది అని ఇప్పుడు నాతో సంతకాలు పెట్టించుకుని కాకినాడ వెళ్ళిపోయి కేసు ఇది చేయడం కోసం. అయినా నాకు అంత అవసరం, కానీ నేను ఆడి ముఖం చూడండి అంతే, అదే చెప్పండి మీరు. నీ ముఖం చూడదంట అని చెప్పండి. సరే, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు రమ్యాల్లో? రమ్య భవాని హాస్టల్ ఏ హాస్టల్? అలా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు కదా హాస్టల్. ఇద్దరు చేస్తున్నారు జాబు? ఏమో రేపు ఇంటర్వ్యూ ఉందంట చూసుకొని వెళ్తాను. ఇచ్చాడా టాబ్లెట్లు భవానికి? ఇచ్చారు. ఇక్కడ ఉంచవలసింది, ఇప్పుడు లాక్డౌన్ వైరస్ ఉంది కదా బయట, మరి హాస్టల్ కింద. సరే అయితే అక్కడ ఉంది అది ఎటు అట చెప్పండి. అయితే శ్రీనికి ఏం చెప్పమంట, ఫోన్ చేస్తే అమ్మాయి వస్తుందట మాట్లాడుకుందాం అని చెప్పమంట. నిన్ను పర్సనల్ గా కలవదంట, నీ మొహం చూడదంట, స్టేషన్ నుంచి ఫోన్ వచ్చినా కోర్టు కడకైనా అక్కడ మాట్లాడుకుంటదంట అని చెప్పమంట. లాయర్ అడిగాడంట, లాయర్ మామూలుగా దానికోసం మాట్లాడడానికి రమ్మంటాడు అనుకుంటున్నాను నేను. అంటే లాయర్ అడిగాడు స్టేషన్లో ఒకవేళ ఇద్దరు కలిసి వస్తే కాంప్రమైజ్ అయిపోతుందా అంటే, లేదు ఇద్దరు కలిసి వస్తే సంతకం పెడితే మేము స్టేషన్ నుంచి చార్జ్ షీట్ వేసినప్పుడు పెద్దగా ఏం లేదన్నట్టు పంపిస్తాము, ఆ తర్వాత ఏం ఉండదని చెప్పాడంట. లేదు ఊరికి ఇప్పుడు మనం కలిసేమో ఇలా ఫాల్ట్ కేసు అని అడి కోర్టులో కూడా మన అందరిని ఎదవలు చేయడానికి ప్రిపేర్ అయ్యి ఉన్నాడు. ఎందుకంటే ఈ సెక్షన్స్ కంటే బెయిల్ ఉండదంట, మీది శివది మీదే అయితే బెయిల్ ఉంటుందంట, అంటే కాంప్రమైజ్ అయిపోవచ్చు అంట స్టేషన్లో. నేను పెట్టిన సెక్షన్స్కి స్టేషన్లో అవ్వదంట, అందుకని నేను ఆల్రెడీ వెళ్తూ పని అవ్వకుండా మాట్లాడు. కోర్టులో దేనికైనా బెయిల్ వచ్చేస్తాను, బెయిల్ రాలేదు ఏది ఉండదు. చంపేసిన బెయిల్ వస్తుంది, చంపేసిన కూడా 45 రోజుల నుంచి 60 రోజుల్లో బెయిల్ వస్తుంది. బెయిల్ రాలేని సెక్షన్స్ లేవు. ఎవరు చెప్తారు నీకు బెయిల్ రాదని? బెయిల్ రాలేని సెక్షన్ బెయిల్ గాచ్చి కాంప్రమైజ్. సరే మీరైతే ఈ మాట చెప్పండి, నిన్నైతే కలవదంట, ఏమన్నా ఉంటే పోలీస్ స్టేషన్ లో కోర్టులో తెలుసుకుంటదంట.
అవును సార్, అవన్నీ కోర్టులో పోలీస్ స్టేషన్ లో తేల్చుకుంటది అంటే గొడవలు పెంచుకోవడం అంటే కరెక్ట్. గొడవలేందు, మనం మాట్లాడుకున్నాం కదా, అవసరం లేదు ఆడితో గొడవ అని. ఇప్పుడు స్టేషన్ లో అంటే ఇప్పుడు పెంచుకోవడం వల్ల ఏమీ లేదు కదా, ఇంకా అలాంటప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని ఇదైపోయి ఇప్పుడు వాళ్ళ నుంచి ఏం లేదు. తర్వాత వాళ్ళు మళ్ళీ రివెంజ్ తీసుకోవడానికి ఆలోచిస్తారు, కానీ ఇలా మనం కంప్లైంట్ చేసుకోకుండా అంటే ఏదో రివెంజ్ ఉంటది, మన నుంచి ఏదో చెట్టు ఉంటది, దాన్ని బ్లేమ్ చేసి ఎదుగుతారు ఏదో ఒక రోజు. అలా వదిలేరు కదా, ఒకసారి రెండు తాటలు కూడా ఆలోచించుకోండి మీరు. చిచ్చి నాకు రివెంజ్ వద్దు ఆడతో, నేను ఎప్పుడో మేము మీరు పడుకున్నారు రివెంజ్ కోసం కాదు. వాళ్ళు ఇలా బ్లేమ్ అయ్యారు, నార్మల్ గా ఎందుకు వదిలేస్తారు అనుకుంటున్నావు? ఏం చేస్తాడో, వదిలేకపోతే నేను వదిలేద్దాం అనుకుంటున్నావు కదా. కోసం తెలుసు, సాయి కోసం తెలుసు, నీ కోసం తెలుసు, అర్థమైందా? మళ్ళీ వీళ్ళందరినీ బ్లేమ్ చేసుకో రాడి నమ్మకం ఏముంది? నేను అదే చెప్తున్నాను, నేను ఇప్పుడు ఆడితే నాకు డిస్కషన్ వద్దు. ఇప్పుడు అశోక్ సార్ ఏదైనా చేస్తా, అశోక్ సార్ నీతో అంత ఫ్రీగా ఉండగలరా? కన్ఫర్మ్ గా చేస్తాడు, ఎందుకంటే మీరు ఇది కానీ ఏది కాంప్రమైజ్ గా మాట్లాడుకొని ఇది చేయకపోతే అతను అశోక్ సార్ ఎక్కడికి వెళ్ళినా ఫాలో అవుతాడు, నీతో ఎక్కడికి వచ్చినా ఎవరినో ఒకరిని పెట్టడం ఏదో చేస్తాడు కన్ఫర్మ్ గానా. ఎందుకంటే ఆడు కూడా ఎవరినో పెట్టుకుంటాడు, ఆ కెపాసిటీ లేకుండా ఇక్కడ ఇదేవాడు కదా. అప్పుడు మీ ఇంటికి ఎవరు వస్తున్నారు ఏంటని ఒక పోలీసుల నుంచి లెటర్ తెచ్చుకోవాలని పెట్టుకుంటాడు అమ్మాయి ఎలాగని చెప్పేసి. అప్పుడు అలా ఏం చేయలేరు కదా, ఆల్రెడీ అవన్నీ చెప్పేస్తాడు. కానీ పెట్టుకుంటే పెట్టుకునేవాడు, కానీ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తే వస్తుంది అంట అని చెప్పండి. నేనేం అనట్లేదు, వెళ్తాను స్టేషన్ నుంచి ఫోన్ చేసి రమ్మంటే వెళ్తాను. ఈ నాయర్తో మీ ఇద్దరు కలిసి వస్తే మాట్లాడుకుంటారు, ఎందుకంటే మీరు బ్లేమ్ చేసుకుని మీరు ఇంకా కేసు పెంచుకున్నారు తప్ప ఇంకేం లేదు. ఎక్కడికి వెళ్ళిపోయినా ఏం చేసినా బెయిల్ వస్తుంది, మళ్ళీ బయట నార్మల్ గానే తిరిగి. అవును అవును, మేము ఎలాగ కాంప్రమైజ్ అనే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏంటంటే వాడు ఫోన్ చేస్తే వద్దు, కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ నుంచి ఫోన్ చేసి రమ్మంటే నేను వెళ్తానని చెప్తున్నాను. ఆడితో మనకు వద్దు, ఆ లాయర్ని ఎస్ఐతోనే ఎవరితోనో నన్ను ఫోన్ చేసి పిలిపిమంటే నేను వస్తానని చెప్తున్నది. అదే చెప్పండి మీరు, వస్తున్నా. సరే కాల్ చేయండి అయితే, నేను చేస్తాను మళ్ళీ. హలో హలో, విన్నావా? విన్నాను. చూసావా, ఆడికి లేని ఐడియాలు ఇస్తున్నారు వీళ్ళు. నన్ను కూడా మొన్న చచ్చిపోతానని చెప్పలే, మా అమ్మ తూరేసుకుని చచ్చిపోతే. అదే మరి ఎగస్టాలు అంటే నీతో అంతకుముందు ఏమన్నా అన్నాడు ఇట్లా? ఏమనలేదు, ఆయన ఫాలో అవుతాడు. నిన్నేం పీకుతాడు, ఏంటి ఫాలో అయ్యేది? నిన్న అంటే దేవగడ్ ఇప్పుడు శ్రీనా అంటున్నాడు కదా. ఇప్పుడు కాదు, అంతకుముందు ఎప్పుడన్నా వచ్చింది ఆ టాపిక్? అంతకుముందు ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. ఫాలో అవుతాడు, నీళ్ళు అవుతాడు కదా బయటికి, సాయి గురించి తెలుసు, అశోక్ రెడ్డి కోసం నువ్వు కాంప్రమైజ్ అవ్వకపోతే మా కేసు పెద్దది అవుద్ది. అరే మనం కాంప్రమైజ్ అవుతున్నా అంటున్నాం కదా. అదే నేను అవుతున్నాను, ఆడు ఫోన్ చేస్తే నేను రాను. నేను చెప్పింది బాగుందా, నేను కాంప్రమైజ్ అవుతా? ముందు టేషన్ లో అవమంటున్నాడు. నేనేమన్నాను, నేను అవుతాను కాంప్రమైజ్, ఓకే, కానీ ఆడు ఫోన్ చేస్తే నేను రాను. స్టేషన్ నుంచి ఫోన్ చేయి, మళ్ళీ ఎదవలు చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు చేస్తాడు, ఆల్రెడీ అన్ని చెప్పాడు. స్టేషన్ నుంచి ఫోన్ వస్తే నేను వస్తాను అని చెప్తున్నా. అంతే గానీ ఎవరన్నా బానే చెప్పావు కదా, చెప్పావు చెప్పావు, మంచిగా చెప్పావు, మంచిగా చెప్పావు. అయినా అయినా నాకు అర్థం కాదు, వీళ్ళు ఏంటి మళ్ళీ బెదిరించుడు ఏంటి మళ్ళీ మనకి? అదే కదా, మా కేసు పెద్దది అవుద్ది. వాళ్ళ కేసు పెద్దది కాదు, నా గురించి మాట్లాడారేంటి వాడు? అదే అదే, నాకు ఇండైరెక్ట్ గా కూల్ ఇస్తున్నాడు అన్నమాట, నాకు అర్థమైంది. అదే ఇలాగ నీకు కూడా జరుగుద్ది, ఆడేం ఊరుకోడు, ఇది చేస్తాడు అది చేస్తాడు. నాకేం జరుగుతుంది, నీకు జరుగుతుంది, మన ఇద్దరం కలిస్తేనా?